వాయిస్ వస్తుంది కదా ఇప్పుడు డైట్ లో వేడి మారి చేతిలో స్లోలీ రిలాక్స్ ఎడమ కాలు కుడి అరచేతిలో స్లోలీ రిలాక్స్ నెమ్మదిగా చేతి బంధాసనం చేద్దాం. Slowly relax. Kandarasana position. శ్వాస వదిలేసాక లుంబార్ రీజియన్ ని లిఫ్ట్ చేస్తూ అంటే నాభిస్థానం వెనకాల ఉన్న నడుము శ్వాస తీసుకుంటూ వెలుకొచ్చిన నాలుకే స్ట్రెస్ చేస్తుంది. కందరాసనం టెలికాన్ సమస్య ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. వెన్ను నొప్పులు వాళ్ళకే కాదు, ఇంకా కూడా ఏదన్నా మనకి హిప్ రీజియన్లో పట్టేసినట్టుని రెగ్యులర్గా చేసుకుంటే లుంబార్ రీజియన్ ఆరోగ్యంగా ఉంటుంది, ఆటోమేటిక్గా సపోర్ట్ హిప్ రీజియన్ దగ్గర దానికి బలం వస్తుంది. అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న కండరాలు వాటిని బలంగా చేసుకోవాలి. నా ఎక్కడ సమస్య ఉందో ఆ సమస్య చుట్టూరా ఆ ఏరియాని మొత్తాన్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. స్లోలీ రిలాక్స్ నెమ్మదిగా రెండు చేతులు విద్యుల్ కింద శ్వాస తీసుకుని మత్స్యాసనం నడుము ఛాతీ భాగం లిఫ్ట్ చేస్తూ తల ఫ్రీగా వెనక్కి వాలుస్తూ స్లోలీ రిలాక్స్ స్లోలీ రిలాక్స్. యష్టికాసనం ఇట్లా బాడీ చేతులు కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ నడుము దగ్గర కూడా స్ట్రెచ్ చేస్తూ గమనిస్తూ చేయండి. వెన్నుపూస అంతా కూడా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. రిలాక్సింగ్ ఆసనం ఇది స్లోలీ రిలాక్స్. నౌకాసనం చేద్దాము. రెండు చేతులు కాలు తొడల మీద శ్వాస తీసుకుంటూ స్లోలీ రిలాక్స్ నెమ్మదిగా ఉత్తాన మండి ఉత్తాన పాదాసనం రెండు చేతులు పిడుగుల కింద పెట్టి పాదం మీద పాదం ఒకటి ఒకటి ఉన్నాడు అడుగు స్లోలీ రిలాక్స్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ పాదం మీద కుడికి పాదం మీద పాదం పెట్టుకుంటే ఒక అడుగు తెరుస్తుంది, అప్పటికి జరిపోయింది. మోకాళ్ళ నొప్పులకి ఒత్తికడుపు ఆరోగ్యంగా ఉండాలని ప్రతిరోజు ఉత్థాన పాదాసనం ఎక్కువసేపు ఎక్కువసార్లు చేస్తూ ఉండాలి. స్లోలీ రిలాక్స్ బోత్ లెగ్స్ అప్ స్లోలీ రిలాక్స్ నెమ్మదిగా సేతు బంధాసనం చేద్దాం. ఇందాక మర్చిపోనట్టు కందరాసనం చేశాను కానీ సేతు బంధాసనం చేద్దాం. స్లోలీ రిలాక్స్ సయాటికకు సంబంధించిన రెండు వ్యాయామాలు చేసేసేయండి. వారికి వాళ్ళు కుడికాలు ఎడమ కాలు మీద
రెండు చేతులు ఇంటర్లాక్ చేసి కాలు తొడిగిందా. 30 to 40 seconds ఆపోజిట్ డైరెక్షన్ లో ప్రెషర్ ఇస్తూ హిప్ రీజియన్ కి, సయాటికకి, వీటన్నిటికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా ఇలా రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే మంచి రిలీఫ్ వస్తుంది. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్ ఇప్పుడు ఎడమ కాలు కుడి మోకాలు కిందగా తొడ మీద రెండు చేతులు ఇంటర్లాక్ చేసి కుడి తొడ కిందగా తీసుకొని ప్రెస్. ఆపోజిట్ డైరెక్షన్లో కుడి కాలుని మన వైపుకి లాగుతూ పైనున్న కాళ్ళేమో కిందకి నెడుతూ ఈ విధంగా తుంటి భాగము అక్కడ మంచి రిలీఫ్ వస్తూ ఉంటుంది. స్లోలీ రిలాక్స్. సెకండ్ వ్యాయామం చేయండి. రిలాక్స్. అదర్ సైడ్ సయాటిక సమస్యల వల్ల ఎక్కువ సార్లు ఎక్కువ వెట్టలు రోజులో ఒక 3-4 సార్లు అయినా చేయాలి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా పవన ముక్తాసనం చేద్దాం. రైట్ లెగ్ అప్, ఫోల్డ్, ప్రెస్, టచ్. స్లోలీ రిలాక్స్. నడు నెప్పున్నాళ్ళు తల నేల మీద ఉంచి చేయాలి. ఇంతవరకే చేసుకోవాలి. మిగతా వాళ్ళు తలని లేపి నుదుటి భాగాన్ని మోకాలు కానిస్తాం. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా బోత్ లెగ్స్, రెండు చేతులు ముందు పిరుదుల కింద పెట్టుకోండి. ఇప్పుడు బోత్ లెగ్స్ ఆర్ మోకాలు స్ట్రైట్గా లిఫ్ట్ చేస్తుంది. హోల్డ్, ప్రెస్, టచ్. డోలనం. ఈ విధంగా ఒక 20 నుంచి 30 చక్కగా రోలింగ్ లాగా చేసుకుంటే వెన్నుపూస కూడా చక్కగా మర్దన జరుగుతుంది. బ్యాక్ పార్ట్లో ఎక్స్ట్రా ఫ్యాట్స్ ఉన్నది తగ్గుతాయి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా హస్తపాద అంగుష్ట నాసికాసనం చేద్దాము. దీనికి ముందుగా ఎస్ఐ జాయింట్కి ఎక్సర్సైజ్ చేద్దాం. ఒకసారి రెండు చేతులు చిన్నతర శ్వాస తీసుకుంటాం. పాదాన్ని పక్కకు కొడుకోబెట్టి కుడికాలు సైడ్కి స్ట్రెచ్ చేసి మోకాలు నేల మీదే ఉంటుంది. నెమ్మది నెమ్మదిగా ఫోల్డ్ చేసుకుంటూ బాసిపట్లు వేసినట్టుగా, తర్వాత స్లోగా మోకాలు నిలబెట్టి మళ్ళీ కాలు నేలవాటంగానే కాలు మెడాన్ని ముందుకు జరుపుతూ మళ్ళీ పాదాన్ని పక్కకు కొడుకోబెట్టాక సైడ్ మూమెంట్ ఇట్లా సైడ్కి ఇవ్వాలి స్ట్రెచ్చింగ్. కాలు గ్రోయింగ్ మన యొక్క కాలి గజ్జ దగ్గర ఆ భాగానికి ఎస్ఐ జాయింట్, సాక్రోఇలియక్ జాయింట్ అంటాం, దానికి మంచి ఎక్సర్సైజ్ అన్నమాట. కాలు లేపకూడదు, మోకాలు కంపల్సరీ నేల మీదే ఉండాలి. ఆ తర్వాతే ఫోల్డింగ్ చేసుకుంటూ స్లో స్లోగా వీలైనంతగా కాలి ముడుస్తూ
ఎడమ కాలు గజ్జ దగ్గరికి తీసుకొచ్చి పెట్టండి. ఈ విధంగా ఎడమ కాలు తొడ దగ్గర పాదం తీసుకొచ్చి 4 టైమ్స్ చేయండి. లోయర్ బ్యాక్ పెరుగు కూడా మంచి రిలీఫ్ వస్తుంది. రివర్స్ చేయండి. ఇప్పుడు ఇప్పుడు పాదాన్ని ఇట్లా వెనక్కి తీసుకున్నాం కదా, తీసుకున్నాక ఫోల్డ్ చేసేసి అదే పక్కకి పక్కకి నేల మీద పెట్టేసేసి ఇప్పుడు కాళ్ళు ఓపెన్ చేయండి. ఇట్లా పూర్తిగా ఓపెన్ చేసి స్లోగా రెండో కాలు దగ్గరికి తీసుకురావడం. మళ్ళీ ఇప్పుడు మోకాలు ముడుస్తూ బాస్పట్లు వేసినట్టుగా ఇట్లా రివర్స్లో చేయండి. స్లోలీ రిలాక్స్, నెమ్మదిగా ఎడమ కాలుతో చేసేసేయండి. పాదాన్ని పక్కకు కొడుకోబెట్టే తర్వాత తీసుకెళ్ళండి. ఒక్కోసారి మోచిప్పు మూమెంట్ సరిగ్గా లేక మోకాలు పట్టేస్తూ ఉంటుంది, అందుకని ముందు పాదాన్ని పక్కకు కొనుక్కుంటే ఫ్రీగా ఉంటుంది. మనం చేసేటప్పుడు ఫోల్డింగ్ ఎప్పుడైనా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. మోకాలు నిలబెట్టి ఈ విధంగా 4 అయ్యాక ఆపోజిట్ డైరెక్షన్లో చేసేసేయండి. కాలు ఎక్కడ కూడా నేల మీదే ఉంటుంది, అసలు లేపము కాలు. పాదాన్ని నేలవాటంగానే జరుపుతూ తీసుకొస్తా. రివర్స్ చేయండి. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. ఇప్పుడు హస్తపాద అంగుష్ట నాసికాసనం చేద్దాం. కుడికాలు కుడి చేతితో కుడి చేతి బొటనవేలు చూపుడు వేలుతో పట్టుకోవాలి. కుడికాలు లిఫ్ట్ చేసేసి పట్టుకున్న తర్వాత దగ్గరికి తీసుకొని తలం లేపి ముక్కుని మోకాలు మన పాదానికి బొటనవేలుని టచ్ చేస్తాం. లేదు అంటే ఇట్లానే ఉండండి, ఇంతవరకైనా చేయండి. హిప్ రీజియన్ కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది, తల లేపద్దు. నడుము నొప్పి వాళ్ళు తల లేపకుండా చేసుకోవచ్చు. స్లోలీ రిలాక్స్, లెఫ్ట్ లెగ్ అప్, ఫోల్డ్ ఫోల్డ్ టచ్. స్లోలీ రిలాక్స్. కంపల్సరీగా మెన్స్ట్రువల్ సమస్యలు ఉన్న వాళ్ళు ప్రతిరోజు చేయాలి. సుప్త బద్ధకోణాసనం చేసేసేయండి. 2 అరచేతులు కాలు తొడల మీద స్లోలీ రిలాక్స్. ఈ టైంలో మూలబంధం వేసుకుంటూ ఉండొచ్చు, సుప్తబద్ధ కోణాసనం చేస్తున్న సమయంలో. స్లోలీ రిలాక్స్. బాలరోగం చేద్దాం. చాలా రోజులు ఏంటి కదా, బాలరోగం చేసి తర్వాత మార్జాలాసనం, అనంత పద్మనాభాసనం కూడా ఉంది, అది కూడా చక్కగా మోకాళ్ళ నొప్పులకి ఇవన్నీ పనికి వస్తాయి. దాని ప్రాబ్లమ్స్ వాళ్ళు ఇది అనంత పద్మనాభాసనం చేసి తర్వాత బాలరోగం చేద్దాం. పొజిషన్ ఈ విధంగా, మెడ నొప్పులు ఉన్నవాళ్ళు చేతి దించేసి దిండులా వీళ్ళ పెట్టుకుని చేయాలి. ఓకే, స్టార్ట్. పాదం మీద పాదం పెట్టాం కదా, ఈ ఎడమ చేయి ఎడమ కాలు మీద. మొక్కడ నొప్పుల వాళ్ళు ఇంతవరకు చేయండి. ఇంత ఇంకా లిఫ్ట్ చేయగలము అనుకుంటే పూర్తిగా లిఫ్ట్, బాగా లిఫ్ట్ లిఫ్ట్ చేసేసి కాలు మెడ ఇది కాదు మోకాలు, ఇది పాదం యొక్క బటన్ వీలు పట్టుకుంటుంది. వీలైతే మెక్ చేతి వెలుగుతి ఈ విధంగా కాల్ మెడాన్ని టచ్ చేసి అనంత పద్మనాభాసనం. హిప్ రీజియన్ చాలా చాలా ఆరోగ్యంగా తయారవుతుంది. ప్రతిరోజు చేస్తే గైనీ ప్రాబ్లమ్స్ అసలు ఎప్పటికీ రాని రాదు. వచ్చిన వాళ్ళకు కూడా చాలా బాగా కంట్రోల్కి వచ్చేస్తుంది.
అనంత పద్మనాభాసు. దీంట్లో వ్యాయామంలా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా, ఒక 100 200 పెట్టుకోండి. సైడ్ ఫ్యాట్ అంత కరుగుతుంది, సైడ్స్ వేస్ట్ దగ్గరది కానీ హిప్ రీజియన్, అదర్ సైడ్ కూడా చేసేసి ఆసన స్థితిలో కూడా 2 నిమిషాలు ఉంటే ఎక్కువగా లాభం ఉంటుంది ఫలితం. అబ్జర్వ్ చేస్తూ చేయండి, ప్రశాంతంగా కళ్ళు మూసుకొని గమనిస్తూ. స్లోలీ రిలాక్స్ ఆసనం, ఇట్లా వ్యాయామం. సమయాభావం వల్ల నేను ఎక్కువ చేయట్లేదు, మీరు కావాల్సిన వాళ్ళు 200 అట్లా పెట్టుకోండి. స్లోలీ రిలాక్స్, నెమ్మదిగా లేచి మార్జాలాసన్ అధోముఖ స్వానాసన్. ఇక్కడిక్కడి నుంచి మనము ఇంకా నెమ్మదిగా బోర్లా పడుకొని వాటికి వెళ్ళిపోతాం ఆసనానికి, నెక్స్ట్ వాటికి. తల ఇవి శ్వాస తీసుకుంటూ తలపై చూస్తూ శ్వాస వదిలేసి గడ్డాన్ని చాతికాంచి నాభి స్థానాన్ని చూస్తున్నట్లుగా. మోచేతులు స్ట్రైట్ ఉంటాయి, వెన్నుపూస ఆర్చ్ లాగా. అదే మార్జాలాస బ్రీతింగ్ తీసుకుంటూ బ్రీత్ అవుట్. బాలరోధం చేద్దాం అనుకున్నాం, మర్చిపోయాను. ఓకే, రేపు చేద్దాం. పొట్ట బాగా తగ్గుతుంది బాలరోధనికి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఇది 20 సార్లు చేయండి. మార్జాలాసన్ అధోముఖ స్వానాసన్ వెన్ను నొప్పులే కాదు, ఇక ఏ సమస్య ఉన్నా కూడా అందరూ చేయొచ్చు. ఇది ఆలోచన ప్రతి వాళ్ళు ప్రతిరోజు చేయండి. ఇప్పుడు సెకండ్ పొజిషన్ చేయలేని వాళ్ళు ఈ మొదటి పొజిషన్ చేస్తూ ఉండండి, మిగతా వాళ్ళు 2వ పొజిషన్ చేద్దాం. ఎడమ చేయి కుడి కాలు తలెదురుగా స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కుడి చెయ్యి ఎడమ కాలు స్లోలీ రిలాక్స్. వీటిల్లోనే ఇంకా భంగిమలు ఉంటే అవి రేపు ఈసారి చేద్దాం, సమయం తక్కువగా ఉంది. ప్రాణాయామాలు ఇంకా చేయాలి కదా. సో దీంట్లో మన హిప్ రీజియన్ హిప్ రొటేషన్ చేయొచ్చు, ఇట్లా కాళ్ళని కాళ్ళు ముడిచి ఈ విధంగా మళ్ళీ ఇట్లా రివర్స్ చేయి. చేతులు 2 చేతులు రాళ్ళ మీద పెట్టి అదర్ సైడ్ కూడా చేయండి. తలెదురుగా చూస్తూ రివర్స్ స్లోలీ రిలాక్స్. దీంట్లోనే మళ్ళీ పాదాన్ని ముందుకి వెనక్కి జాడిచ్చినట్టుగా ఇట్లా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ముఖాన్ని తలెదురుగా చూస్తూ మళ్ళీ రైట్ స్లోలీ రిలాక్స్. దీన్నే ఇప్పుడు చేసిన ఈ ఎక్సర్సైజ్ని ఒక చేయి లేపి మనము 2వ హిప్ రొటేషన్ ఇవ్వచ్చు ఇట్లా రివర్స్ ఈ విధంగా. ఇప్పుడు కుడి చేయి లిఫ్ట్, ఎడమ కాలు ఇట్లా హిప్ రొటేషన్ రివర్స్ ఇలా రొటేషన్ ఇచ్చుకుంటా. అట్లాగే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అవి కూడా చేయొచ్చు. చేతులు లిఫ్ట్ చేసి ఎడమ చేయి లిఫ్ట్, కుడికాలు ఫార్వర్డ్ బ్యాక్వర్డ్
మోకాళ్ళ దగ్గర ఫోల్డ్ చేసి మళ్ళీ ఇప్పుడు కుర్చీ లిఫ్ట్ చేసి ఎడమ కాలు ఫార్వర్డ్ బ్యాక్ తుంటి భాగం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవన్నీ చేయాలి. పెళ్ళికి పోని పెళ్ళి అక్కడ ఆ రీజియన్ అంతా ఆరోగ్యం ఉంటుంది. అట్లాగే ఇప్పుడు కుడికాలు కుడిచేయి లిఫ్ట్ చేసి ఎడమకాలు లిఫ్ట్ ఫోల్డ్ ఇట్లా ఈ పొజిషన్లో కూడా ఉండొచ్చు. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కుడిచేయి స్ట్రైట్గా తీసుకొని ఎడమకాలుని స్ట్రెచ్, తర్వాత బ్యాలెన్స్ వచ్చింది అనుకున్న తర్వాత ఫోల్డ్ ఈ విధంగా స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా భుజంగాసన పొజిషన్లోకి వెళ్ళిపోదాం. రెండు చేతులు ఛాతికి ఇరువైపులు, అరిచేతులు నేల మీద, శ్వాస తీసుకుంటూ 45 degrees లిఫ్ట్, స్లోలీ రిలాక్స్. మూడు చేతులు నేల మీద, శ్వాస తీసుకుంటూ లిఫ్ట్. లోయర్ బ్యాక్ పెయిన్, టైల్బో సమస్య, సయాటిక ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ భంగిమ ఎక్కువ చేయాలి. మో చేతులు ఇట్లా నేల మీద ఉంచి వీలైనంతగా తలపైకి చూస్తూ స్లోలీ రిలాక్స్. సర్పాసనం చేద్దాం. రెండు అరిచేతులు ఛాతికి ఇరువైపులా, శ్వాస తీసుకుంటూ తల ఛాతి భాగము చేతులు లిఫ్ట్, స్లోలీ రిలాక్స్. రెండు చేతులు పిరుదుల మీద, రెండు అరిచేతులు, శ్వాస తీసుకుంటూ తల ఛాతి భాగం లిఫ్ట్, స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఒకదాని మీద ఒకటి గడ్డం దగ్గర, శ్వాస తీసుకుంటూ లిఫ్ట్. మో చేతులు స్ట్రైట్, ఇవన్నీ కూడా సోలార్ ప్లెక్సస్ ఆరోగ్యంగా ఉండడానికి కూడా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. స్లోలీ రిలాక్స్ కంపల్సరీ చేయాలి. ఇవన్నీ రోజు ఏ మాత్రం అవకాశం ఉన్నా చేసుకుంటే మణిపూరక చక్రం ఆరోగ్యంగా ఉంటుంది. తిరిగి భుజంగాసనం చేద్దాం. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టండి. రెండు చేతులు ఛాతికి ఇరువైపులా, శ్వాస తీసుకుంటూ లిఫ్ట్. మో చేతులు స్ట్రైట్, తలను కదిలిస్తూ ఎడం భుజంగా కుడికాలు మడని చూడాలి. ఒక 4 శ్వాసం తీసుకోండి. అక్కడ సోలార్ ప్లెక్సస్ ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఇది ఆసనం బాగా పనిపిస్తుంది. ప్లస్ శంఖ ప్రక్షాళన ఆసనాల్లో ఇది 4వది. ఇది కంపల్సరీ రోజు చేసుకుంటే మనకి జీర్ణాశయము డియోడియం మధ్యలో ఒక వాల్వ్ ఉంటుంది. అలాగే చిన్న ప్రేగులు పెద్ద ప్రేగుల మధ్యలో ఒక వాల్వ్, ఇవన్నీ కూడా స్ట్రెచింగ్ జరుగుతాయి అన్నమాట. ఆ వాల్వ్ ఓపెన్ అవుతుంది ఫ్రీగా, వాటికి చక్కగా మజిల్స్ అన్నిటికీ కూడా ఈ ఆసనాలు బలం చేకూరుస్తాయి. అలాగే పొత్తికడుపు దగ్గర భాగంలో కూడా అక్కడ కండరాలకు కూడా చక్కటి రిలాక్స్ మంచి ఎలాస్టిసిటీ వస్తుంది. ఇప్పుడు కుడి భుజం మీదుగా ఎడమ కాలు వదలని చూడండి. శ్వాసలో ఒక 4 అంతసేపు కనీసం ఉండాలి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా శలభాసనం చేసేసేయండి. పిడికిలు బిగించి కాలు గజ్జల దగ్గర పెట్టేసేసి లెఫ్ట్ లెగ్ స్లోలీ రిలాక్స్.
రైట్ లెగ్ అప్ స్లోలీ రిలాక్స్ బోత్ లెగ్స్ అప్ శలభాసన్ చాలా చాలా ఇంపార్టెంట్ సయాటిక సమస్య ఉన్న వాళ్ళు తప్పనిసరిగా రోజు చేయాలి స్పైన్ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు సెకండ్ పొజిషన్కి వెళ్తున్నాం ఎడమ చేయి వీపు మీద కుడి చేయి ముందు కుడి చేయి చాపేసి ఇప్పుడు కుడి చేయి ఎడమ కాలు లిఫ్ట్ శ్వాస తీసుకుంటూ లిఫ్ట్ స్లోలీ రిలాక్స్ ఎడమ చేయి ముందు కుడి చేయి వీపు వెనకాల శ్వాస తీసుకుంటూ లిఫ్ట్ ఎడమ చేయి కుడి కాలు ఆల్టర్నేట్గా లిఫ్ట్ చేయాలి స్లోలీ రిలాక్స్ రెండు చేతులు వీపు వెనకాల మణికట్టు దగ్గర పట్టుకొని శ్వాస తీసుకుంటూ ఛాతీ భాగము తల లిఫ్ట్ కాళ్ళు నేల మీదే ఉంటాయి స్లోలీ రిలాక్స్ ఇప్పుడు నెమ్మదిగా ధనురాసన పొజిషన్ చేయండి పొజిషన్లోకి రండి ఫస్ట్ ముందు ఆసనం తాలూకు ఏదైనా అలసట ఉంటే అది తీరాలి అలసటితోటి నెక్స్ట్ ఆసనాల్లోకి వెళ్ళకూడదు కాసేపు రిలాక్స్ అయిపోండి ఇట్లా పొజిషన్లో స్లోగా డీప్ బ్రీత్ ఇన్ ధనురాసన్ పొజిషన్ ఇక్కడ కూడా ఇట్లా స్వింగ్ చేయొచ్చు కిడ్నీస్ కి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ధనురాసన్ స్లోలీ రిలాక్స్ మకరాసన్ ఫస్ట్ పొజిషన్ రెండు చేతులు ఒకదాని మీద ఒకటి కాలుమెడలు దూరం పెట్టేసి కాలుమెడలు లోపలికి నుదుటి భాగము తల మీద చేతుల మీద పెట్టు స్లోలీ రిలాక్స్ ఈ మకరాసన్ ఫస్ట్ పొజిషన్ ఇప్పుడు చేస్తున్న రెండో పొజిషన్ మో చేతులు నిలబెట్టి గడ్డం కింద రెండు చేతులు పెట్టి కంపల్సరీగా నిద్ర లేమిటి బాధపడుతున్న వాళ్ళు బీపీ సమస్యలు ఉన్న వాళ్ళు హై బీపీ ఆర్ లో బీపీ నెగిటివ్ థాట్స్ ఎక్కువగా లో ఫీలింగ్ డిప్రెషన్ ఇలాంటి సమస్యలు మానసిక సమస్యలు వాళ్ళు ప్రతిరోజు ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఇది సాధన చేయాలి స్లోలీ రిలాక్స్ నెమ్మదిగా లేచి కూర్చోండి ధ్యాన ముద్రలో అల్సర్ తీరిపోయిన దాకా ప్రశాంతంగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఇప్పటిదాకా చేసిన వ్యాయామాలు ఆసనాలు వీటి ద్వారా అలసట అదంతా క్లియర్ అయిపోవాలి ఆ తర్వాతే మనము బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ప్రాణాయామాలు ఇలాంటివి చేసుకున్నప్పుడు ఫలితాలు 100% వస్తాయి